మీరు ఒడిశా రైతుల విషయంలో ఎలాగైతే రూట్ సొల్యూషన్ని గ్రాస్ రూట్స్ వరకు తీసుకెళ్లారో, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్లో కూడా దీన్ని ఉపయోగించే వీలుందంటారా? మేము ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీని ఒక ఎంటర్ప్రైజ్లో భావించామండి. ఉత్తి యొక్క రూపే క్రెడిట్ కార్డ్ సొల్యూషన్ సాల్వ్ చేయలేదు. వాళ్ళని ఫుల్లీ కంప్యూటరైజ్ చేసాం. సో వాళ్ళు చేసే సేవలు కూడా మేము ఆటోమేట్ చేసాం. అంటే రేషన్ షాప్ అనండి, ఆర్ షాప్ ఫర్ పెస్టిసైడ్స్, సీడ్స్, ఆర్ ఈవెన్ ఫర్టిలైజర్స్, ఈవెన్ దట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ కంప్యూటరైజ్డ్. ఆల్సో సమ్ సొసైటీస్ హ్యావ్ పెట్రోల్ పంప్స్, అది కూడా మేము టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేస్తాం. అండ్ వాళ్ళకి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది, వేర్ హౌసింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తామండి. వి కంప్యూటరైజ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద ప్రాసెస్ ఆఫ్ వేర్ హౌసింగ్ అండ్ సో ఆన్, ఇట్ ఈస్ త్రూ అవర్ సిస్టమ్. గత ఎన్నికల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి చాలా చర్చ జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో అది బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, కొన్నిట్లో కాదు. మీ సొల్యూషన్స్ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో కలిసి ఏమైనా లింకేజెస్ ఉన్నాయా? మా సొల్యూషన్ ఎలా చేసేమంటే అండి, మా సాఫ్ట్వేర్ రూట్ సాఫ్ట్వేర్ బ్యాంక్ వైపు నడుస్తుంది, ప్యాక్స్ వైపు నడుస్తుంది. ఆ రెండు జాయిన్ అయిన ఆడో మూలాన వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ది బెనిఫిట్ టు ద ఫార్మర్ ఇన్ టు దర్ అకౌంట్స్ ఫార్ థింగ్స్ లైక్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. అండ్ ఒడిశా ఎగ్జాంపుల్ తీసుకుంటే, రెండు సీజన్లో 8,000 కోట్లు మేము ఈ బెనిఫిట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఓకే, సో మీరు యాక్చువల్గా గవర్నమెంట్ ఏది ఊహించిందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అవునండి. మనకి నెట్ బ్యాంకింగ్ ఇంకా పూర్తిగా అలవాటు కాకముందే మొబైల్ బ్యాంకింగ్ కూడా తెర మీదకి వచ్చేసింది. కానీ వీటి రెండు యూజర్ ఇంటర్ఫేసెస్ ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటాయి. కానీ మీ కంపెనీ తీసుకొచ్చిన బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది, దీని గురించి చెప్తారా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది 2002-2004 అలాగా పాపులర్ అయింది. మొబైల్ బ్యాంకింగ్ ఏమో 2010 నుంచి మొదలైంది, ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకి అదే అలవాటు అయిపోయింది. పాపులారిటీ టైం పీరియడ్స్ వేరు కాబట్టి బ్యాంక్స్ టుడే డిఫరెంట్ కంపెనీస్ని వాడతాయి. వాళ్ళకేమో వేరే టీమ్స్, సపోర్ట్ టీమ్స్ ఉంటాయి, వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి, వేరే కంపెనీస్ ఉంటాయి. సో దాని మూలన ఏమవుతుందంటే వాళ్ళ కస్టమర్స్, అంటే మనలాంటి కన్స్యూమర్స్కి ఎక్స్పీరియన్సే తేడాగా ఉంటుంది. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ పీసీమీ చేస్తాం, కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నవి మొబైల్ బ్యాంకింగ్ మీద ఉండవు. అండ్ లుక్ అండ్ ఫీల్, ద వే ఇట్ ఫ్లోస్, అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ద బ్యాంక్స్ హ్యావ్ టు ట్రైన్ దెమ్ సెల్స్, మనం కూడా వీ హ్యావ్ టు ప్రోగ్రామ్ అవర్ సెల్స్కి మనం ఇప్పుడు ఏం వాడుతున్నాం అనేది వీ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. ఇట్స్ వైల్ అ మైనర్ థింగ్, ఇట్ స్టిల్ కన్స్యూమ్స్ టైమ్ టు రీఫోకస్ అవర్ మైండ్స్. మా ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ సింగిల్ ఎక్స్పీరియన్స్. మీరు పొద్దున్న ఇంట్లో పీసీలో మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్స్ ఏదో చేసినా, మీరు బస్సులో కూర్చున్నా, కార్లో కూర్చున్నా, మొబైల్లో బ్యాలెన్స్ ఇంక్వైరీలో, ట్రాన్స్ఫర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బి ద సేమ్. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వన్స్ ఎక్స్పీరియన్స్. ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే అది కూడా ఇట్స్ ద సేమ్ థింగ్, అన్నీ ఒకటే ఉంటాయి, ఒకటే ఎక్స్పీరియన్స్. ఇందాకే అడుగుదాం అనుకున్నా, మీ ప్రొడక్ట్స్ పేర్లన్నీ రూట్స్, వింగ్స్, ఆర్యా, అంటే నేచర్ నుంచి డిరైవ్ అయినవా? అవునండి. ఈ మా ఆఫీస్ ఫ్లోర్స్ చూసిన దే ఆర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ దట్ వీ హ్యావ్. ఇష్టం అంటే మా మార్కెటింగ్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్, దే ఆల్ సాట్ టుగెదర్ అండ్ దట్ దే ఫెల్ట్ దిస్ షుడ్ బి అవర్ థీమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ బిజినెస్లో మీ ఆదాయ విధానం ఎలా ఉంటుంది? మీ ఇండియన్ రెవెన్యూ షేర్ ఎంత, అమెరికాలో మీ షేర్ ఎంత రెవెన్యూస్? టోటల్ ఎంటర్ప్రైజ్ సుమారుగా 200 కోట్లు అండి. అందులో 30% ఇండియా, 70% ఇంటర్నేషనల్. ఇది రివర్స్ అయ్యే సినేరియో ఎప్పుడైనా వస్తుందంటారా? ఇండియా కంపేర్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఇండియాలో ఆదాయం పెరుగుతుంది కానీ మా బిజినెస్ అవుట్ సైడ్ విల్ ఆల్సో గ్రో. ఎందుకంటే ఇప్పుడు ఉత్తి నార్త్ అమెరికాలో ఫోకస్ చేస్తున్నాం. వీ ఆల్రెడీ స్టార్టెడ్ అ కంపెనీ ఇన్ లాటిన్ అమెరికా, ఇన్ చిలీ.
సో ఆ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో యాజ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు గ్రో అవుట్ సైడ్. వీ హవ్ జస్ట్ స్టార్టెడ్ ఆపరేషన్స్ ఇన్ ఆఫ్రికా ఆల్సో అండ్ మిడిల్ ఈస్ట్. సో ద రెవెన్యూ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వైల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇట్ విల్ నాట్ గ్రో ఫాస్ట్ ఎనఫ్ టు అవుట్ పేస్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మీ అబ్బాయి అభిషేక్ కూడా మీ మీ బిజినెస్లో భాగమయ్యారు, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించారు, ఒక కొత్త తరం బిజినెస్ మ్యాన్గా అతనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మా అబ్బాయి టైటిల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెటింగ్ అక్రాస్ ద గ్లోబ్ రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ కంట్రీ ఇట్ ఈస్ హీఈస్ గాట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మార్కెటింగ్. ఆయన అడ్వాంటేజెస్ అంటానండి, ఆయనది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషనే వేరండి. వాళ్ళు పుట్టి పెరిగింది ఈ ట్యాబ్లెట్లతోటి, ఫోన్లతోటి, ఇంటర్నెట్ తోటి. దే ఆర్ మచ్ మోర్ కంప్యూటర్ సావీ దెన్ ఐ విల్ ఎవర్ బీ ఇన్ మై లైఫ్. వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఉంది, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఇన్ఫర్మేషన్. మనం బావిలో కప్పలా పెరిగాము, టెక్స్ట్ బుక్లో ఏముంటే అదే అనుకున్నాం, ఇంకా బయట మనకేమీ తెలియలేదు. వాళ్ళకి అతనికి అడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాలా ఉంటాడు, అతని తల్లి చామ్ వచ్చింది, డెఫినెట్లీ విల్ బీ బెటర్ దెన్ మీ అండి. పర్ఫెక్ట్ బ్లైండ్ అంటే